నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ఐ టీవీ. కడప నగరంలోని రాకీబ్షా దర్గా వివాదాస్పద స్థలం విషయంలో పాత కమిటీ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కొత్త కమిటీ అభ్యంతరం తెలిపింది. దర్గా స్థలం వ్యవహారంపై పాత కమిటీ చేస్తున్న ఆరోపణలను ఖండించింది. 2018కి పాత కమిటీ రద్దయిందని, వక్ఫ్ బోర్డు అధికారులు కొత్త కమిటీని గత ఏడాది అక్టోబర్లో ఏర్పాటు చేసిందని, 4 ఏళ్లుగా అనేక అవకతవకలు పాత కమిటీ చేసిందని విమర్శించారు. దర్గాకు చెందినదిగా చెబుతున్న 5 ఎకరాల 70 సెంట్ల స్థలానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవని చెప్పారు. దర్గా ఉరుసు కోసం కొత్త స్థలం కావాలని, ప్రస్తుతం ఉన్న స్థలంలో 1 ఎకరా స్థలం దర్గాకు ఇవ్వడానికి రామకృష్ణ విద్యాసంస్థ అంగీకరించిందన్నారు. పాత కమిటీ చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని ప్రస్తుత కమిటీ సెక్రటరీ ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. ఇల్లీగల్ గా కార్యకలాపాలు చేస్తున్నారు. మొదటి ఇంతకు ముందు ప్రివియస్ కమిటీ ప్రెసిడెంట్ ఇక్కడ ప్రస్తుతం లేడన్నమాట. ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు. హాస్ బీన్ వర్కింగ్ ఇన్ సౌదీ అరేబియా సిన్స్ లాంగ్ పీరియడ్, 30 ఇయర్స్ అక్కడే ఉన్నాడు. ఇక్కడ జరిగేది సలీం అనే అతను, సెక్రటరీ అనే అతను, ఆ ఖాదర్ భాషా ప్రెసిడెంట్ అని చెప్పుకుండే వాళ్ళ కొడుకు కుమారుడు, వాళ్ళిద్దరే ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఇల్లీగల్ గా ఎన్నో కార్యపాలు జరుగుతుండే. ఇక్కడ లేడీస్ నిద్రపోతే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడము, వాళ్ళను ఎట్లంటే అంటే తిట్టడము, ప్రతిరోజు తాగి వచ్చే రావడమే అతను. మోచంపేట వాసులు వచ్చి దానికి అడిగితే మనం కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతామయ్యా కమిటీలో అంటే, ఒక్కరికి కూడా ఇంతవరకు 20 ఇయర్స్ నుండి లోకల్ పీపుల్కు ఒక్కరికి వాళ్ళు అవకాశం ఇవ్వలే. ఇది వక్ఫ్ ప్రాపర్టీ, అతని సొంతం కాదు, మా సొంతం కాదు. వక్ఫ్ బోర్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. అది 2018లో కొలాప్స్ అయిపోయింది వాళ్ళది. అది మాకు ఎట్లా తెలిసింది? ఈ రిప్రజెంటేటివ్ ఏదైతే భూమి ఇప్పుడు డిస్ప్యూట్లో ఉందో ఆ దాని గురించి ఇల్లే కమిటీ వాళ్ళు కోర్టులో ఉన్నప్పుడు కంటెంప్ ఆఫ్ కోర్టు మీరే చేసినారు. కలెక్టర్ గారికి సంప్రదించాల్సిన అవసరం ఏముండదు? ఇదే అమీర్ బాబు గారు, ఇక్కడ గ్రామవాసులంతా మనం ఓచంపేట వాసులంతా కలిసి ఈ కమిటీకి పోయి కలెక్టర్ దగ్గర రిప్రజెంటేషన్ పెట్టాము. పెడితే ఆయన ఒక కమిటీ ఏర్పాటు చేసినాడు, ఆర్డీఓకు అధ్యక్షునిగా చేసి, ఎంఆర్ఓ ఆర్డీఓ గారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఒక మూడు ఇన్స్పెక్టర్ గారు అందరు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో డిస్కస్ జరిగింది. వీళ్ళైతే అక్కడ ప్రజెంట్ కాలేదు. ఎక్కడ ఎవరైతే రిప్రజెంట్ ఇచ్చారో వాళ్ళైతే అక్కడ రాలేదు. అక్కడ రాకపోతే ఆర్డీఓ గారు అందరినీ అడిగారు. సత్తారు కాంగ్రెస్ సత్తారు ఉన్నారు, కాంగ్రెస్ నజీర్ బాషా గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడినారు. తర్వాత నేను లోకల్ పీపుల్గా నేను ఒక ఇక్కడ కౌన్సిలర్ క్యాండిడేట్ నేను 83లో నేను. తర్వాత ఆర్డీఓ గారికి చెప్పాను, సార్ ఇది ఏదైతే భూమి డిస్ప్యూట్లో ఉందో అది వచ్చి మాకు సంబంధం లేదు, దాని గురించి మాట్లాడ, ఎందుకంటే అది డిస్ప్యూట్లో ఉంది కాబట్టి, కోర్టులో ఉంది కాబట్టి. నా దగ్గర ఉండే సబ్జెక్టు, మాకు ఒక దారి ఉంది ఇక్కడ ఫీల్డ్ మ్యాప్లో, ఒక దారి ఉంది మోచంపేటకు 346కు పోయే దారి, ఆ దారి మాకు చూపించండి అని చెప్పి ఆయన దాన్ని అంగీకరించి హానెస్టీగా అది కలెక్టర్ దృష్టికి పోయిన తర్వాత ఆ దారి మనకు చూపించారు. వాళ్ళు చూపించిన తర్వాత 2 మంత్స్ కాదు 3 మంత్స్ వెయిటింగ్ చేసినాము, స్టేటస్ సార్ స్టేటస్ సార్ అని తేలేదు. ఆయన కట్టడానికి వస్తాడు, కట్టడానికి వస్తే మేము నిలబెట్టేది. ఎన్నిసార్లు మేము నిలబెట్టాలా? మా దగ్గర డాక్యుమెంట్స్ లేవు. డాక్యుమెంట్స్ ఉంటే మేము నిలబెడతామండి. డాక్యుమెంట్స్ లేని ఎట్లా? 20 ఇయర్స్ నుండి నువ్వు కూర్చున్నావు, ఎక్కడ పెట్టావు ఒక డాక్యుమెంట్స్? తీసుకుని చూపించావు ప్రతిసారి ఊరు అంతా నువ్వు ప్రాపర్ చేస్తూ ఈ విధంగా డబ్బులు వసూలు చేసినారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.